అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి పనులు నిర్వహిస్తే దాడులకు దిగుతారు. శంకరపట్నం న్యూస్ శంకరపట్నం మండలంలోని చింతగుంట గ్రామానికి చెందిన బీరం శ్రీధర్ రెడ్డి, బొంతల సాంబయ్య, కంకణాల రామరెడ్డి, ఈ కృష్ణారెడ్డి, గాలిరెడ్డిలు అభివృద్ధి పనులకు ఆటంకం కల్పిస్తూ స్థానిక సర్పంచ్ని వేధింపులకు గురి చేస్తున్నట్లు దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. ఆదివారం నాడు శంకరపట్నంలో విలేకరులతో మాట్లాడారు. చింతగుంట గ్రామ సర్పంచ్ ఆడేపు రజిత దళిత సర్పంచ్ కావడంతోనే గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులకు ఆటంకం కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామంలో వైకుంఠధామ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం 12 లక్షలకు పైగా నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నిర్మాణ పనులు చేపట్టేందుకు సర్పంచ్ ప్రయత్నాలు చేస్తుంటే అభివృద్ధిని వారు అడ్డుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా గ్రామంలో అభివృద్ధి పనులు నిర్మాణం చేపట్టేందుకు సర్పంచ్ సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి అవమానపరచడం జరుగుతుందన్నారు. దీనితో సర్పంచ్ కంటతడి పెట్టిన రోజులు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని సహించరాదని దళిత సంఘాలు, స్వచ్ఛంద సంఘాల నాయకులు హెచ్చరించారు. దూషించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచ్, కంటతడి పెట్టిన మనోవేదనకు గురైన సర్పంచ్, ఆదివారం చింతకుంటకు చెందిన బంటు రాజయ్య, వెంకటేశ్వర్లు, బంటు సూర్యులు శ్మశాన వాటిక నిర్మాణ పనులు నిర్వహిస్తుంటే అడ్డుకోవడం జరిగిందన్నారు. నిర్మించే వైకుంఠధామ స్థలాన్ని జేసీబీ యంత్రాన్ని నిలిపివేశారు అన్నారు. అంతేకాకుండా దౌర్జన్యంగా, అక్రమంగా, అనవసరంగా జోక్యం చేసుకుని బూతులు తిట్టి అవమానపరిచినట్లు సర్పంచ్ రజిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోవేదనకు గురిచేసి అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించి అవమానపరిచినట్లు ఆమె కంటతడి పెట్టారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇచ్చిన భూమిని రద్దు చేయాలి. చింతగుట్టకు చెందిన బంటు రాజయ్య కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఇచ్చిన భూమిని రద్దు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బంటు రాజయ్య భూస్వాముల అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వ భూమిని పొందడం జరిగిందన్నారు. ఈ విషయంలో జారీ చేసిన పాస పుస్తకాలను రద్దు చేయాలన్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు రాసిన దానికి తీర్మానం చేశారు. తీర్మానం చేసినాక వెళ్ళి తీసుకొచ్చాము. ఒకరోజు తీసుకొచ్చినాక మీరు డెలివరీ తీసుకురామన్నాడు అమ్మ సీఐడి. ఇక పబ్లిక్లో గ్రామ సభలో ఆయన డెలివరీ తీసుకురామన్నాడు అని ఆయన కృష్ణారెడ్డి ఆయన శ్రీనివాస్ రెడ్డి గెలిచారు. నాకు తెలియదు అని నేను వాళ్ళ మీద చెప్పాను. వాళ్ళు చెప్పిందే వాళ్ళు చేయాలని ఆ రోజు న్యూసెన్స్ చేశారు. గవర్నమెంట్లో న్యూసెన్స్ చేసి